नमस्ते वेलकम टू एमटीआर मसाला अभिरुचि మరి మన ఫస్ట్ సెగ్మెంట్ కుమ్మబలు గుమగుమలో మరి టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీగా ఉన్నారు కదా మరి ఏం చేస్తారు అడుగుదామా రాజు గారు ఏం చేస్తున్నారు ఈ రోజు గుమగుమలో బజ్జీ కర్రీ అండి బజ్జీ కర్రీ yes అంటే ఏ బజ్జీ ప్లేన్ బజ్జీ వేస్తున్నాను మామూలు బజ్జీ మామూలు బజ్జీ ప్లేన్ బజ్జీ వేస్తున్నాను ఓకే టమాటో బేస్ లో మనం గ్రేవీ తీసుకుంటున్నాం చాలా బాగుంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు కొంచెం అంటే బజ్జీ కూడా యాడ్ అవుతుంది కదా శనగపిండితో చేస్తాం కాబట్టి అడిషనల్ గా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఇది రోటీతో కాని లేదా రైస్ తో రెండిటితో చాలా బాగుంటుంది ఓకే ఓకే మరి బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బజ్జీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు వాము 1 టీస్పూన్ షాజీరా 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా బిర్యానీ ఆకు 1 నూనె డీప్ ఫ్రైకి సరిపడా టొమాటో పేస్ట్ ఒక కప్పు బజ్జీ కర్రీకి ముందుగా మనం ఏంటంటే బజ్జీలు వేసుకోవాలి కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం ఓకే ఒక బౌల్ లో శనగపిండి కొద్దిగా వాము ఓకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అండి ఓకే సో ఇది జారుడుగా కలుపుకోవాలి జారుడుగా కలుపుకుంటే ఎలా రాజు గారు అంటే మనం మిరపకాయలు ఏమను ఉంటే కొద్దిగా పల్చగా కలుపుకుంటాం కదా అవునండి మరి ఇందులో ఏం లేదు కదా ఎలా అంతేనా సో ఇది అలా ముద్దలా వస్తుంది మనకు ఇలా ఇలా బజ్జీలు వేసుకుంటారా వేసుకుంటాం ఓ పెరుగు పులుసు అది చేసుకుంటాం కదండి అవును సో దాంట్లో వేసుకుంటాం పునుగులు వేస్తారు కదా అట్లానే బజ్జీలా ఆ అలాగే ఓ అంటే కొంచెం ఆల్మోస్ట్ సేమ్ మనకు పునుగుల్లా ఉంటాయి కొంచెం పెద్ద సైజ్ లో కొంచెం ఫ్లాట్ గా వస్తుంది ఓ ఫ్లాట్ గా వేసుకోవాలి వీటిని అంటే మనం అలా వేసినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి ఏ షేప్ వస్తే ఆ షేప్ అంతే ఏ షేప్ వస్తే ఆ షేప్ అంతే ఓకే ఓకే సో కూరలు చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇట్లా ప్లెయిన్ బజ్జీలు వేసుకొని దాంతో మనం కర్రీస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే సో కొంచెం మనకి ఇలా ఓకే సో దీనికి ఏంటంటే మనకు పర్టికులర్ షేప్ అంటూ ఏమి ఉండదు అండి సో ఆయిల్ లోపలికి డిప్ అయిన తర్వాత అది అలా వస్తుంది అంటే ఇట్లా అంటే చేతితో వేస్తే ముద్దలు ముద్దలుగా పడుతుంది ఇలా స్పూన్ తీసుకుంటే బెటర్ ఏమో అంటే మరి ముద్దలా ఉన్నా కూడా అది కొద్దిగా లోపల వేగపోయినా మనకు కొద్దిగా పచ్చి పచ్చి ముందుగానే అంటే శనగపిండి కాబట్టి కొంచెం ప్రాబ్లం కూడా వస్తుంది సో ఇలా ఫ్లాట్ గా అయితే కొంచెం మనకి ఫాస్ట్ గా కూడా వేగుతాయి అంటే కొంచెం లోపల వరకు కూడా బాగా వేగుతుంది వేగుతుంది yes ఓకే సో వేగితే మనం కర్రీ స్టార్ట్ చేయొచ్చా ఇది అటువైపు మార్చేసుకొని మనం గ్రేవీ రెడీ చేసుకుందాం దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి గ్రేవీలో కొద్దిగా బిర్యానీ ఆకు సో కొంచెం మసాలా బేస్ తీసుకోవాలా మనం yes అండి కొద్దిగా షాజీరా ఓకే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో ఇది రైస్ లో బాగుంటుందా రాజు గారు రైస్ లో బాగుంటుంది బాగుంటుంది మనకి అంటే వెజిటబుల్స్ ఎప్పుడైనా లేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే వెరైటీకి వెరైటీగా ఉంటుంది అంటే కొత్త రకం కూర కూడా ఉంటుంది ఓకే ఉల్లిపాయలు కొంచెం మనకు వేగాలి ఇంకా ఓకే సో ఇవి కూడా కొద్దిగా వేగాలి ఇంకా సో ఇవి రెండు వేగుతుంటాయి కాబట్టి ఈలోగా మనం లేట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూద్దాం మీకోసం మొదటి చిట్కా పెసరపిండి పచ్చిపాలు
రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఒళ్ళంతా నలుగు పెట్టుకొని స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఒంట్లో ఉన్న వేడంతా కూడా పోతుంది అలాగే బాడీ కూడా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా ఆ స్కిన్ కూడా బాగా కాంతివంతంగా తయారవుతుంది ఓకే సో ఆనియన్ వేగిపోయిందండి దీని కూడా వేగే టమాటో పేస్ట్ సో టమాటో పేస్ట్ తర్వాత గ్రేవీకి సరిపడా ఉప్పు ఓకే కారం అలాగే కొద్దిగా పసుపు సో ఇలాంటి బజ్జీ లాంటి వాటికి ప్లెయిన్ గ్రేవీ అయితేనే బాగుంటుంది కదా మసాలాస్ కంటే కూడా ఎందుకంటే అది కూడా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మరీ హెవీగా అవుతుంది అవును సో అలా కాకుండా కొంచెం ఇలా సింపుల్ గా తీసుకుంటేనే బాగుంటుంది యా కొద్దిగా కోఫ్తా లాంటి వాటికైతే ఆ మసాలా బేస్ కూడా బాగుంటుంది కానీ కొంచెం ఇలా బజ్జీలకి పునుగులకి ఇట్లాంటి వాటికి మనకి ఆ టొమాటో బేస్ అయితేనే టొమాటో లేదు అంటే దీంట్లోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి బాయిల్ చేసి పేస్ట్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది యా ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ అయితే వీటికి బాగా సెట్ అవుతుంది అవునండి మసాలా గ్రేవీ కంటే కూడా yes nice nice కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఓకే కొద్దిగా వాటర్ ఇస్తారా సో దీంట్లో మనం శనగపిండితో చేసిన బజ్జీలు యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగా పీల్ చేస్తుంది అవును కొద్దిగా గ్రేవీ పల్చగా చేసుకుంటే పల్చగా చేసుకుంటే మనకి ఫైనల్ గా మనకు కావాల్సిన ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది యా దీంట్లోనే కొత్తిమీర ఓకే ఓకే సో మరుగుతుంది కాబట్టి రెడీ అయిపోయింది సో ఫైనల్ గా బజ్జీలండి ఎక్కువగా కాకుండా కొంచెం దాంట్లో జస్ట్ ఇలా మునిగేట్టుగా చేసేసి సర్వ్ చేసేసుకోవాలి లేదా మనం అంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం డైనింగ్ టేబుల్ పైన అందరూ వచ్చి కూర్చుంటున్నారో ఆ టైంలో ఈ బజ్జీలు యాడ్ చేసుకోవాలి సో మనం ఎక్కువసేపు గ్రేవీలో ఉంచేసినా కూడా బజ్జీలు ఊడిపోతాయి కాబట్టి సర్వ్ చేసుకునే ముందు బజ్జీలు యాడ్ చేసుకుంటే కొద్దిగా మనకు కావాల్సినట్టు కొంచెం క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా అట్లా ఉండి టేస్టీగా ఉంటుంది yes. కొంచెం ఆ బజ్జీ తిన్న ఫీల్ ఉంటుంది లేకపోతే మళ్ళీ బజ్జీ గ్రేవీ మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఈజీగా విడిపోతుంది కొద్దిగా కొత్తిమీర అండి ఓకే సింపుల్ గా బజ్జీ కర్రీ రెడీ అండి ఓకే మరి వేడివేడిగా బజ్జీ కర్రీ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బజ్జీ కర్రీ తయారు చేసే విధానం ఒక బౌల్లో శనగపిండి వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగి నూనెలో బజ్జీల వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో టొమాటో పేస్ట్ ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత బజ్జీలు ధనియాల పొడి గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బజ్జీ కర్రీ రెడీ బజ్జీ కర్రీ తయారీ విధానం చూసారు కదా తీసుకోండి రాజు గారు సింపుల్ గా చేసుకున్నా మంచి టేస్టీగా వచ్చింది యా బజ్జీ గ్రేవీ అంతా కూడా బాగా పీల్చుకుంది yes మంచి టేస్టీగా సాఫ్ట్ గా చాలా బాగుంది రాజ్ గారు ఓకే సింపుల్ గా చేసుకోవచ్చు కప్తే ఏదో ఒక మంచి మసాలా రెసిపీ చేసుకున్నా yes అలాగే అలా ఉంది సో చూసారు కదండి బజ్జీ కర్రీ చాలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా ఇంట్లో వంట పని చేస్తున్నప్పుడు ఇంటి పని చేస్తున్నప్పుడు పొరపాటున ఏదో గాయాలవుతూ ఉంటాయి తెగుతూ ఉంటుంది అలాగే కాలుతూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్స్ అవి తీసుకోలేం కదా ఇమీడియట్గా రిలీఫ్ కావాలి అంటే తమలపాకు తొడిమిన పిండి బాగా రసంలాగా చేసుకుని ఆ రసాన్ని కనుక అప్లై చేస్తూ ఉంటే చాలా ఉపశమనంగా ఉంటుంది గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి అలాగే అక్కడ మచ్చలు కూడా చాలా వరకు తగ్గుతాయి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట
ఓకే అండి మరి రాజ్ గారు చేసిన టేస్టీ రెసిపీ చూసేశారు కదా ఇప్పుడు మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు ఏం వెరైటీస్ చేస్తారో హాయ్ నీ పేరు మౌనిక మౌనిక ఎక్కడి నుంచి వస్తున్నావు మౌనిక వరంగల్ వరంగల్ ఓకే హాయ్ హాయ్ నీ పేరు ఏంటి ప్రియాంక ప్రియాంక నువ్వు వరంగల్ ఓ సిస్టర్ సమిద్రు అవును ఓ నైస్ మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి రెడీ వచ్చా వంటలు వచ్చా ట్రై చేస్తూ ఉంటారా చేస్తుంటా వంటలన్నీ కూడా వెరైటీస్ అలాగా బాగా వచ్చా ఇప్పుడిప్పుడు మొదలు పెట్టిందా ఇప్పుడిప్పుడు మొదలు పెడుతున్నా ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారా ఓకే సో మరి ఫస్ట్ ఎవర్ చేస్తారు ఏం వంట చేస్తారు నేను చేస్తాను ఏం చేస్తావు కొబ్బరి మసాలా కర్రీ ప్రియాంక ప్రియాంక కన్ఫ్యూజన్ సో ప్రియాంక కొబ్బరి మసాలా కర్రీ నువ్వేం చేస్తావు మౌనిక ధనియా రైస్ ధనియా రైస్ ఒకళ్ళు కర్రీ ఒకళ్ళు రైస్ ఐటమా ఓకే ఓకే సో అయితే ఫస్ట్ కొబ్బరి మసాలా కర్రీ కదా ఓకే ఓకే మరి కొబ్బరి మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కొబ్బరి మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు 2 పోపు దినుసులు 1 టీ స్పూన్ లవంగాలు 2 కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు తరిగిన ఉల్లిపాయ 1 ఉప్పు తగినంత కారం తగినంత టొమాటో పేస్ట్ పావు కప్పు ఎండుమిరపకాయలు 2 గరం మసాలా 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ పసుపు చిటికెడు నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే మరి కావాల్సిన పదార్థాలను చూసారు కదా ప్రియాంక స్టార్ట్ చేద్దామా చేద్దామండి ఆయిల్ తీసుకుందాం ఓకే పోపు దినుసులు ఎండు మిర్చి ఓకే లవంగాలు మిరియాలు లవంగాలు మిరియాలు అవును ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఓకే కొంచెం నానబెట్టిన శనగపప్పు నానబెట్టిన శనగపప్పు పుదీనా కొత్తిమీర ఓకే కొద్దిగా కరివేపాకు ఇప్పుడు కొబ్బరి మసాలా కర్రీ అన్నావు కదా అవును దీనికి అంటే మామూలుగా మనం మసాలా కర్రీస్ కి కొబ్బరి లాంటివన్నీ బేస్ తీసుకుంటాము అవును దీంట్లో ఏమేస్తున్నావు నువ్వు కొబ్బరి పేస్ట్ టమాటా పేస్ట్ కొబ్బరికి కాంబినేషన్ టమాటా ఓకే ఓకే ఇది దేంట్లోకి బాగుంటుంది కాంబినేషన్ రైస్ లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది దేంట్లోకైనా బాగుంటుంది బాగుంటుంది ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా ఇది మనకి అవును గ్రేవీ టైప్ కొద్దిగా అంటే రెండు పేస్ట్ లా వేసుకుంటాం కదా అవును వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే ఇందులో బాగోదా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు ఇది నువ్వు నీ సొంత వంట లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నావా ఓన్ గా ట్రై చేసా ఓన్ గా ట్రై చేసావు ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు బాగా మిగిలిపోయినప్పుడు ఈ ఐడియా వచ్చిందా అవును అవునా కొద్దిగా పసుపు ఓకే సో ఏం చేస్తుంటావు ప్రియాంక నువ్వు ఎంటెక్ చేస్తున్నాను ఎంటెక్ ఎక్కడ వరంగల్ లోనేనా వరంగల్ లో ఓ సో ఇప్పుడు మీద్దరు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చారా అవును ఓకే మీద్దరేనా సిస్టర్స్ చెల్లి దీని ఫస్టా ఫస్ట్ సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ ఓకే కొద్దిగా సాల్ట్ వంటలు ఎప్పుడు నేర్చుకోవటం మొదలు పెట్టారు మీరు 10th నుండి 10th నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓహో ఇప్పుడు కొబ్బరి పేస్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ అవును డిగ్రీలో ఎందుకు వంట నేర్చుకోవాలనిపించింది నీకు మౌనిక మమ్మీ ఫోర్స్ చేసింది మమ్మీ ఫోర్స్ చేసింది మరి మీ అక్కడే నువ్వు 10th క్లాస్ నుంచే నేర్పించారు నాకు ఇంట్రెస్ట్ చాలా నీకు వంటలు అంటే ఇంట్రెస్టా ఓహో మరి మీ చెల్లి ఇప్పుడు స్టార్ట్ చేసిందా నేర్చుకోవడం తనకు వచ్చు ఆల్రెడీ తను కూడా 10th అట్లా స్టార్ట్ చేసింది ఒక్కదానివేనా లేట్ లేట్ ఓహో సో దీంట్లో వాటర్ వేద్దామా వేద్దాం సో మీ చెల్లి పేరు ఏమిటి స్పందన స్పందన ఇప్పుడు అందరూ అంటే చదువు ఇప్పుడు నువ్వు వరంగల్లోనే ఉంటావు నువ్వు వరంగల్లేనా ఇక్కడే ఉంటాను నువ్వు హైదరాబాద్ ఓ చెల్లి చెల్లి వరంగల్ ఇద్దరు అక్కడ ఈవిడ ఒకటి ఇక్కడ అనమాట ఓ ముగ్గురు ఒక దగ్గర ఉంటే కష్టం ఎంతైనా కదా కొట్టుకుంటారా చాలా చాలానా ఏ విషయాల్లో గొడవ వస్తాయి టీవీ టీవీ రిమోట్ రిమోట్ ఛానల్స్ డ్రెస్సెస్ డ్రెస్సులు ఫుల్ అక్కడ ఫుల్
ఓహో నా అడ్రస్ ఎందుకు వేసుకున్నావు నాకు చెప్పకుండా అంటావా టమాటో ఓకే పేస్ట్ టొమాటో పేస్ట్ కొంచెమేనా కొంచెం ఓకే అంటే బేసిక్ గా కొబ్బరి చాలా ఫాస్ట్ గా థిక్ అయిపోతూ ఉంటుంది కదా ఇది ఇంతేనా కన్సిస్టెన్సీ మనం ఇంకొంచెం లూజ్ చేసుకోవాలా ఇంతే అండి ఇలా ఉంటనే బాగుంటుందా ఓకే కొంచెం salt ఓకే నువ్వు హాలిడేస్ వస్తే వరంగల్ వెళ్తావా ఎప్పుడు 1 2 డేస్ ఉన్నా వెళ్ళిపోతావా లేకపోతే కొంచెం ఎక్కువ డే ఎక్కువ 1 వీక్ అలా ఉంటా 1 వీక్ అట్లా 5 డేస్ ఉంటా వెళ్తా లేదంటే ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు అలా ఇంటికి వెళ్తా ఓహో నైస్ నైస్ సో తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెడదామా ఇప్పుడు దీంట్లో మసాలా అంటే మనం గరం మసాలా ఇవే యాడ్ చేసుకుంటాం గరం మసాలా ఫస్ట్ మిరియాలు ఉను ఆ ఓకే సో కొద్దిగా ఆఘాట్ ఒకటి ఉంటుంది దీనికి ఓకే ఇప్పుడు ఏం వేద్దాం దీంట్లో కారం వేద్దాం ఉట్టి కొబ్బరితో ఇదేదో బాగుంది వెరైటీ యూజువల్ గా అయితే కొబ్బరి ఎందులో ఒక దాంట్లో కంపల్సరీ కాంబినేషన్ గానే వేస్తూ ఉంటాం కదా వెజిటబుల్స్ లోనో లేకపోతే మసాలా కర్రీస్ లోనో అలాగా ఇది చేసి ఫస్ట్ ఎవరికి పెట్టావు ఈ వంట చెల్లికి మమ్మీకి చెల్లికి మమ్మీ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు కాబట్టి అవును వాళ్ళే ఫస్ట్ పాపం అయినా నీకు బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే వండుతున్నావులే 10th క్లాస్ నుంచి చేస్తున్నాను అన్నావు కదా అవును సో తర్వాత నానబెట్టిన జీడిపప్పు కాస్త మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే బాగుంటుంది బాగుంటుంది ధనియాల పొడి చపాతీ లాంటి వాటిలో కూడా బాగుంటుందేమో కదా బాగుంటుంది బగారా రైస్ కైనా బాగుంటుంది బగారా రైస్ కి కూడా ఓ ఇక అన్ని వెరైటీస్ వచ్చేసా వచ్చు మోస్ట్లీ మోస్ట్లీ రానివి ఏమైనా కొత్త ఉంటే అలా ట్రై చేస్తూ ఉంటావా చక్కగా ట్రై చేస్తూ ఉంటాను అభిరుచి రోజు చూస్తూ ఉంటాం మరి కాలేజ్ కాలేజ్ అప్పుడప్పుడు ఉంటుంది ఎంటెక్ కదా ఓ రెగ్యులర్ కాలేజ్ కదా కాదు ఓకే ఓకే నైస్ సో ఫైనల్ గా గరం మసాలా ఓకేనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆన్ చేసుకో పుదీనా కూడానా అవునండి కొంచెం కొత్తిమీర ఓకే వేడి వేడిగా రెడీ వేడి వేడి కొబ్బరి మసాలా కర్రీ నైస్ ఓకే మరి కొబ్బరి మసాలా కర్రీ రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కొబ్బరి మసాలా కర్రీ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఎండుమిరపకాయలు లవంగాలు మిరియాలు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు నానబెట్టిన శనగపప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి వేయించాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసి మగ్గాక టొమాటో పేస్ట్ ఉప్పు వేసి ఉడకనివ్వాలి చివరిగా కారం నానబెట్టిన జీడిపప్పు ధనియాల పొడి గరం మసాలా వేసి మగ్గనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి మసాలా కర్రీ రెడీ ఓకే మరి వేడివేడిగా కర్రీ రెడీగా ఉంది సో కాబట్టి ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము రాజు గారు కొబ్బరి మసాలా కర్రీ కొబ్బరి ఇలా పచ్చడి అయితే బాగా చేసుకుంటారు అందరు ఎక్కువ క్వాంటిటీలో కర్రీ కొంచెం వెరైటీ బాగుంది బాగుంది థ్యాంక్స్ అండి అన్ని బాగా సరిగ్గా సరిపోయాయి నైస్ కొద్దిగా టమాటో పులుపు కూడా యాడ్ చేసుకోవటం వలన కొద్దిగా కొంచెం పులుపు అనేది యాడ్ అయ్యి బాగుంది యా అంటే అది కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేయడం వల్ల లేకపోతే అంటే కొంచెం పచ్చడిలానే అనిపించేది పోపులో వేసుకుంటే పచ్చడి ఎలా ఉంటుంది అలాగా అంటే ఇప్పుడు ఇవన్నీ వేయడం వల్ల కర్రీ అనేది ఆ టేస్ట్ అండి కర్రీ టేస్ట్ వచ్చేసింది గరం మసాలా ఇవన్నీ యాడ్ చేయటం వల్ల బాగుంది నైస్ ప్రియాంక ఓకే మరి చూసారు కదండి కర్రీ బాగుంది వెరైటీగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం
ఇప్పుడు మీ కోసం మరో చిట్కా బయట అలా ఎండలో తిరిగి రాగానే ఒళ్ళంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్ బాగా ట్యాన్ అయిన చోట టమాటాని గుజ్జులాగా చేసుకుని ఈ రసాన్ని అప్లై చేస్తూ ఉండాలి ఇలా అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ ట్యాన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఓకే అండి మరి కొబ్బరితో ఒక వెరైటీ చూసేశారు కదా ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం సుమౌనిక రెడీయా రెడీ అండి నువ్వు ధనియా రైస్ అన్నావు కదా అవునండి ఓకే మరి ధనియా రైస్ తయారీ కోసం పదార్థాలు ఏంటో చూద్దాం ధనియా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం 1 కప్పు కొత్తిమీర 1/2 కప్పు పుదీనా కొద్దిగా ధనియాలు 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు 2 రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పోపు దినుసులు 1 టీ స్పూన్ ఎండుమిరపకాయలు 2 ఉప్పు తగినంత నూనె 2 టేబుల్ స్పూన్లు ఓకే మరి ధనియా రైస్ కి కావాల్సిన పదార్థాలు చూశారు కదా మౌనిక స్టార్ట్ చేద్దామా ఆ చేద్దామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఓకే అది కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఓన్లీ ఆవాలు జీలకర్రేనా పప్పులు అక్కర్లేదా ఆవేద్దాం కొంచెం అవి వేగిన తర్వాత అంటే ఎందుకంటే రైస్ లో కొద్దిగా అవి కూడా తగులుతుంటే బాగుంటాయి మనకి సో ధనియా రైస్ అంటే నువ్వు ఏం తీసుకుంటున్నావు ధనియాలు పొడి చేసుకోవాలా ఆ ధనియాలు ఎండుమిర్చి salt ధనియాలు ఎండుమిర్చి salt కొద్దిగా salt వేసి పొడి చేసుకోవాలి ఓకే ఓకే తర్వాత పప్పు శనగపప్పు మినపప్పు మినపప్పు నువ్వు ఇప్పుడు కాలేజ్ లో నువ్వే వండుకొని వెళ్తావా ఆ లేదండి హాస్టల్ 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 లో ఎప్పుడైనా ఫుడ్ నచ్చకపోతే వండుకునే అవకాశం ఉందా ఆ ఉండండి అలాంటప్పుడు ఇలాంటి వెరైటీస్ ట్రై చేస్తుంటా కిచెన్ లోకి వెళ్లి చేసుకోవచ్చా లేకపోతే మీకు సెపరేట్ గా సెటప్ పెట్టుకోవాలా ఆ సెపరేట్ గా రూమ్ లోనే చేసుకోవాలి అక్కడికి వెళ్లి చేసుకోవడానికి ఆ చేసుకోవడం అనుకుండదు ఓకే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఓకే పుదీనా పుదీనా సో ఈ రైస్ ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా అవునండి అంటే నీకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అన్ని సింపుల్ గా అయిపోయే వంటలు నేర్చుకుంటావా ఇది ఎవరు నేర్పించారు మరి ఇది అక్క నేర్పించింది ఓహో ఈవిడ వంటలు ఎక్స్పర్టా అవునండి మమ్మీ కంటే బాగా చేస్తుంది ఇంట్లో అవునా ఇప్పుడు ఆ మాట మీ మమ్మీ విన్నారనుకో రేపు నుంచి వెళ్తే నేను వండను వండు ఆవిడకి పెట్టని చెప్తాను ఇప్పుడు కొద్దిగా పసుపు పసుపు ఓకే మీ ముగ్గురులో ఎవరు బాగా కొట్టుకుంటారు ఐ మీన్ ఎవరిద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నా కదా అక్క చెల్లి ఇద్దరు వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటున్నారా సో నువ్వు వెళ్ళినప్పుడు గొడవలు ఏం లేవు అనమాట ఏముండవు నేను వస్తాగా కామ్ అయిపోతా కామ్ అయిపోతారు అంటే చాలా రోజుల తర్వాత వచ్చింది అన్నట్ట అన్ని నాకే ఇస్తారు రిమోట్ అంటే నాకే డ్రెస్ కూడా సరే తీసుకొని అని అంటారు ఓహో బయట ఉంటే ఇది ఒక ఫెచ్చింగ్ కదా మంచిగా నెక్స్ట్ అల్లం వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరంగల్ లో ఆ వరంగల్ ఓ పేరేమిటి వీరభద్రయ్య ఓకే మరి అమ్మ పేరు మంజుల నెక్స్ట్ పౌడర్ పౌడర్ సో మనం ముందు రెడీ చేసుకున్న ధనియాలు ఇంకా ఎండుమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని అదే తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకోవాలండి కొంచెమే వేస్తాం కదా ఓకే నెక్స్ట్ రైస్ హాస్టల్లో బోర్ కొట్టదా నా ఫ్రెండ్స్ ఉంటారు వైఫై ఉంటది వైఫై ఏ ఉన్నా లేకపోయినా వైఫై ఉంటే చాలు ప్రపంచం అంతా చేతిలో ఉంటుంది కదా అవునండి ఇంట్లో ఉన్నా కూడా అందరూ అంతే కదా వైఫై ఉంటే ఎవరు మూలకి వాళ్ళు వెళ్ళిపోయి రాది పట్టుకుని కూర్చోటమేగా అంతేనా అవునండి ఫ్రెండ్స్ ఉంటారు వైఫై ఎక్కువ మాట్లాడకపోతే ఇంకా వైఫై ఆన్ చేయడమే లైఫ్ లో వైఫై ఎంత అసలు దానికి ఉంటే ప్రాధాన్యత దేనికి లేకుండా పోయింది అవునండి అన్నం తినకుండా అయినా ఉంటున్నారు కానీ వైఫై లేకుండా నేను అదే సిచ్యువేషన్ అంటే హాస్టల్లో అంతే ఉంటది టైం కి తినము ఏదో ఒకటి వాట్సాప్ లో చాటింగ్ యూట్యూబ్ అది ఓపెన్ చేసేసరికి కొంచెం లేట్ గానే తినడం అవుతుంది ఓహో పాపం చదువు మధ్యలో ఆ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ముందు రోజు ముందు రోజు మాత్రమే చదవాలి వన్ డే బ్యాటింగ్ వన్ డే పక్క ఇప్పుడు ఏం చదువుతున్నావు నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ఎంసీఏ కొంచెం సాల్ట్ వేద్దాం ఓకే మీ చెల్లి ఏం చదువుకుంటుంది బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే అయిపోయిందండి అయిపోయిందా ఇది ఇంకా అలా ఉట్టి తినేయచ్చేమో కదా వేడివేడిగా అవునండి
కావాలంటే కొంచెం ఆనియన్ ఏదైనా అలా సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది బాగుంటుంది ఓకే కొంచెం కొత్తిమీర వేసి రెడీ అండి రెడీ ధనియా రైస్ టేస్ట్ చేసుకోండి తప్పకుండా ओके मरी वेड़वेड़का धनिया राइस रेडी अयिपोयिंदि टेस्ट चूसे मुंदु तयारी विधानम इंकोसारि चूद्दाम धनिया राइस तयारु चेसे विधानम मुंदुगा बियम उडिकिंचि अन्नम सिद्धं चेसुकोवाली धनियालु एंडुमिरपकायलु उप्पु कलिपि मिक्सी पट्टि पोडि सिद्धं चेसुकोवाली ओक पैन लो नूने वेसि पोपु दिनुसुलु करिवेपाकु कोत्तिमीर पुदीना वेसि वेयिंचाली दीनिलो पसुपु अल्लं वेल्लुल्लि पेस्ट मुंदुगा सिद्धं चेसुकुन्न धनियाल पोडि अन्नम उप्पु वेसि मग्गनिवाली आपै कोत्तिमीर तो गार्निश चेसि सर्व चेसुकुंटे धनिया राइस रेडी ओके मरी धनिया राइस कोड़ा वेड़ी वेड़ी का रेडी का बंदी राजगरु धनिया राइस ओके नाइस टेस्टी सिंपल का जेस कुछ अंडे आप पाउडर जेस अलग स्टोर जेस कुन चाक के बड़े नान्ना मिला उन्ना पड़ो जेस अलग कुछ पॉप जेस कुन्ने पाउडर जेस ते सर पोतुन यस बहुत नहीं इधर कोड़ बाजे सर सो राजगरु ఎలా ఉన్నాయి వాళ్ళ వంటలు రెండు కూడా అంటే సింపుల్ గానే చేసుకునే డిష్లు ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు బాగున్నాయి రైస్ ఐటమ్ కూడా బాగుంది కర్రీ కొబ్బరితో అంటే మెయిన్ బేస్ గా కొబ్బరి తీసుకొని ఐడియా అనేది బాగుంది రెండిట్లో కొంచెం బెటర్ గా కొబ్బరి ఓకే ఓకే దీనిలో కొంచెం salt కొద్దిగా ఎక్కువైంది ఓకే సో అయితే మొత్తానికి ఈ రోజు ప్రియాంక విన్నర్ అన్నమాట yes senior congratulations congratulations तो प्रियांका कांग्रेचुलेशन्स नीकु ईटीवी अभिरुचि नुंचि कलांजलि वल्ल गिफ्ट वाचर यू वेलकम मोनिका नीकु कूडा ईटीवी अभिरुचि नुंचि गिफ्ट थैंक यू सो मच मिद्दरिकी कूडा पार्टिसिपेट चेसिनंदुकु वच्चि थैंक्स अंडी यू वेलकम మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 అనికి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీ కోసం మరో బ్యూటీ చిట్కా బాదం పలుకులు పన్నీర్ తేనె ఇవి మూడు వినగానే తినమని చెప్తాను అనుకోకండి ఇది పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ రాజుగారు మీ చేతి వంటలో కూడా రెండు టేస్టి వెరైటీస్ చూసేసాము అవునండి మరి జస్ట్ ఒక మినిట్ లో ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు ఒక డిఫరెంట్ చాట్ చేస్తున్నాను డిఫరెంట్ చాట్ yes అండి ఓ పెసరట్టు చనా చాట్ ఓ టిఫిన్ ని చాట్ లో మిక్స్ చేసేస్తున్నారా yes పెసరట్ అది కూడా పెసరట్ అండి చాలా బాగుంటుంది పెసరట్ తో ఓకే ओके अंडी मरी पेसरट्टु चना चाट की कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम पेसरट्टु चना चाट तयारु चेयडानिकि कावाल्सिन पदार्थालु नानबेट्टिन पेसलु ओक कप्पु उडिकिंचिन काबूली शनगलु ओक कप्पु अल्लं चिन्न मुक्क तरिगिन पच्चिमिरपकायलु नालुगु तरिगिन उल्लिपाय ओकटि तरिगिन टोमाटो ओकटि कारं తగినంత ఉప్పు తగినంత జీలకర్ర 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి 1 టీ స్పూన్ చాట్ మసాలా 1 టీ స్పూన్ నూనె 2 టేబుల్ స్పూన్లు సన్నకార పూస కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూన్ ఓకేండి మరి చాట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా మరి ఇప్పుడు ఈ వెరైటీ చాట్ ప్రిపరేషన్ చూద్దాం సో స్టార్ట్ చేద్దామా రాజు గారు ఓకే అండి ముందుగా నేను ఏంటంటే ఈ పెసరట్టుకు కావాల్సిన ఈ పిండి రెడీ చేసుకున్నాను అంటే నానబెట్టిన పెసలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే కొద్దిగా అల్లం ముక్క సో వేసేసి మిక్సీ పట్టేసానండి సో ముందు మనం అట్టు వేసుకుందాం ఓకే గుంట గరిటిస్తారా కొంచెం మందంగానే కావాలి మనం చాట్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మందంగా వేసుకోవాలి సో మనం కూరలకు ఎలా అయితే కొస్త మందంగా వేసుకుంటామో ఆ టైప్ లోనా yes అండి ఓకే ओके तो दी नून तो रेंडु वैपुला मनं फ्राई चेसुकोवाली लो फ्लेम लो चेसुकुंटे मनकि कास्त मंदंगा उंटुंदि काबट्टि कास्त लोपलकंता कालु लोपल वरकु कूडा कालुतुंदि सो
సో పెసరపిండి ఎప్పుడు అలా టిఫిన్ కే కాకుండా అప్పుడప్పుడు ఇలా చాట్ కి కూడా మనం రుబ్బుకోవచ్చు అన్నమాట లేదా టిఫిన్ కి రుబ్బుకున్న పిండిని ఇలా చాట్ లా కూడా వేసుకోవచ్చు ఆ మార్నింగ్ టిఫిన్ అవుతుంది ఈవినింగ్ వచ్చే వరకు కొంచెం స్నాక్ లాగా చాట్ ఐటమ్ రెడీ అవుతుంది కొంచెం ఇలాంటి వాటిల్లోకి కలుపుకోవడానికి మనకి పెసరపిండి అయితేనే బాగుంటుంది కదా అంటే టేస్ట్ గాని టేస్ట్ yes అండి ఆ ఎందుకంటే మిగతా వాటిల్తో కంటే కూడా ఈ పెసరట్ అయితే బాగా సెట్ అవుతుంది yes పులుసులకు కాని కూరలకు కాని మేబీ ఇట్లా చాట్ ఐటమ్ స్వీట్ కి కూడా yes సో దీంట్లోకి ఏంటంటే కాంబినేషన్ గా మనం కాబూలు శనగలు తీసుకున్నాం సో లేదంటే రాజ్మా అయినా తీసుకోవచ్చు నల్ల శనగలు రెగ్యులర్ గా యూస్ చేసేది అయినా తీసుకోవచ్చు లేదంటే మనం స్ప్రౌట్స్ అంటే మిక్స్డ్ లో అలా తీసుకున్నా బానే ఉంటుంది ఓకే సో కొంచెం ఇక్కడ ఇలా గ్యాప్స్ ఇస్తే మామూలుగా ఉత్తపం కిస్తాం కదండి అవును సో ఆ హీట్ దాంట్లో నుంచి వెళ్తో లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుంది సో మనకి ఇది పెసరట్టు కాస్త కాల్తే నెక్స్ట్ మనం మిగతావన్నీ కలుపుకోవటమే రాజు గారు అంతేనండి ఓకే సో అయితే మేము మరి చిట్కా చూస్తాము ఓకే ఇక్కడ పెసరట్టు కాల్తూ ఉంటుందండి ఇలాగా మనం చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా చక్కటి కనుముక్కు తీరు ఒత్తైన కనుబొమ్మలు ఇలా ఉంటేనే ముఖం చంద్రబింబం లాగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అని మన కవులు రచయితలు వర్ణిస్తూ ఉంటారు కానీ చాలా మందికి కనుబొమ్మల మీద ఉండే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి పల్చగా తయారవుతూ ఉంటాయి ఇలాంటప్పుడు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని కనుబొమ్మల మీద కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్న వెంట్రుకలు రాలకుండా ఉంటాయి కనుబొమ్మలు కూడా ఒత్తుగా ఉంటాయి ముఖం చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఓకే అండి చిట్కా చూసేసారు కదా పెసరట్టు కూడా చక్కగా కాలింది ఎందుకంటే మంచి వాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు రాజుగారు హ్యాపీ బర్త్డే చేసుకుంటారు పెసరట్టు కేక్ కట్ చేస్తారు ఓకే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు ఇప్పుడు కేక్ కట్ చేయగానే కేక్ ముక్కు పెట్టాలి రాజుగారు ఇప్పుడు కేక్ లేదు కాబట్టి అదే కేక్ కావండి మరి నాకు ఒక పెసరట్టు ముక్కు పెట్టాలి ఓకే తప్పకుండా క్యూబ్స్ లా కట్ చేస్తాను ఓకే కొంచెం చాట్ లో కాబట్టి అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది ఎందుకంటే శనగలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా వీటిని కూడా కట్ చేసుకుంటే బాగా కలుస్తాయి అన్ని కూడా ఓకే నేను కట్ చేసిన కేక్ గీత ఓ థ్యాంక్ యూ పాపం రాజుగారు అమాయకులు బేసిక్గా ఎవరి బర్త్డే అయితే మనం వాళ్ళకి కేక్ తినిపించాలి ఆయనకు తెలియదు కదా నాకు కేక్ ఇచ్చేశారు అమాయకులు కాబట్టి మనకి ఇన్ని రకాల వంటలు చేపిస్తున్నారు ఈ విషయం మనం రాజుగారికి అస్సలు చెప్పొద్దు మీరేం వినలేదు కదా ఏదో మాట్లాడినట్టు అనిపించింది ఏం లేదు కేక్ కేక్ బాగుందని చెప్తున్నాం మన వాళ్ళకి పెసరట్టు కేక్ చాలా బాగుంది వేడి వేడి కేక్ ఎప్పుడు మనం కేక్ చల్ల చల్లగా తింటాం ఇది వేడి కేక్ అన్నమాట ఓకే బౌల్లో ఉడికించిన కాబూలు శనగలు ఉల్లిపాయ ముక్కలు చాట్ అంటేనే మనకి ఉల్లిపాయలు బోల్డ్ ఉంటే బాగుంటుంది బోల్డ్ అంటే ఓ కాదు సరిపడా టమాటా ముక్కలు కానీ ఏంటో ఆ ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ ఉన్నా కూడా రాజుగారు ఆ చాట్ లో ఆ చాట్ మసాలా ఫ్లేవర్ కి దానికి చాలా బాగా అనిపిస్తుంది సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు చాట్ లో అన్ని పడితేనే చాట్ తింటున్నావు అని అనిపిస్తుంది సరిపడా ఉప్పు ఓకే కారం జీలకర్ర పొడి ఓకే చాట్ మసాలా కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం ఓకే కొద్దిగా సన్నకర ఓకే అన్ని జస్ట్ అలా మిక్స్ చేసేసుకోండి సో ఈ చాట్ ఏంటంటే మనం వేడివేడిగా చేసుకుని వెంటనే తినేయాలి అలాంటి కాన్సెప్ట్ కాదు కాబట్టి హ్యాపీగా అలా చేసుకుని మనం నచ్చినప్పుడు కొంచెం తినొచ్చు yes కానీ కొంచెం హెవీగానే ఉంటుంది అంటే శనగలు ఉన్నాయి పెసరట్టు ఉంది కాకపోతే మనం డేలో అలా చేసి పెట్టుకున్నాం అనుకోండి రాజు గారు బోర్ కొట్టినప్పుడల్లా కొద్దిగా ఫ్లేవర్ లో తింటే మనకి బాగా అనిపిస్తుంది కదా yes
జీతగర స్పూన్ రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మనం ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాము తర్వాత టేస్ట్ చూసేస్తాం ఆనియన్ సో కాస్టింగ్ కాస్త కూడా వేసుకోవచ్చు సో సింపుల్ గానే చూసండి జిగ్జాగ్ గా కట్ చేసి వాటర్ లిల్లీల ఓ సో జిగ్జాగ్ కట్ ప్రతి పాయింట్ పైన కింద టచ్ కావాలండి ఓకే సో అప్పుడు రెండు కూడా మనకు సెపరేట్ అవుతాయి ఓ సింపుల్ కట్ అయినా కూడా ఎంత బాగుంది కదా సో దీన్ని కొంచెం ఇలా లూస్ చేసేసుకొని ఓకే హై బాలే ఉంది సో దీన్ని కాసేపు మనం వాటర్ లో వేస్తే ఇది బాగా ఇలా విచ్చుకుంటాయండి పెటల్స్ లోటస్ లాగా వస్తుంది ఓ సూపర్ ఓకే అండి మరి చాట్ రెడీ అయిపోయింది కదా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పెసరట్టు చెన్నా చాట్ తయారు చేసే విధానం మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా పోసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి ఈ పెసరట్టుని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో ఉడికించిన కాబూలి శనగలు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు ఉప్పు కారం జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర నిమ్మరసం సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి అంతే పెసరట్టు చెన్నా చాట్ రెడీ పెసరట్టు చాట్ కూడా రెడీ అండి టేస్ట్ చూసేస్తాం ఇంకా లేట్ చేయకుండా రాజు గారు yes. పెసరట్టు ముక్కలు మామూలుగానే చాట్ అంటేనే ఇంకా దానికి ఏమి పెద్ద వంక పెట్టేది ఉండదు దాంట్లో శనగలు ఉన్నాయి పెసరట్టు యాడ్ చేసాం పెసరట్టు ఉంది చక్కగా ఫ్రెష్ టమాటోస్ ఆనియన్ కారపూస అసలు అంటే ఉప్పు కారాలు ఆ చాట్ మసాలా కరెక్ట్ గా సెట్ అయితే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి దాంట్లో ఏది ఎక్కువ తక్కువ అయినా కొంచెం మనకి అంత బాగా అనిపించదు కానీ సో అలా పర్ఫెక్ట్ గా అన్ని కూడా సూపర్ గా సెట్ అయిపోయాయి ముఖ్యంగా ఏంటి అంటే ఆ పెసరట్టుకి ఆ చాట్ ఫ్లేవర్స్ ఆ చాట్ మసాలా ఫ్లేవర్స్ ఆ పౌడర్స్ బాగా ఫుల్ కోటింగ్ లా వచ్చేసి అలా పట్టి ఆ పెసరట్టు టేస్ట్ కొద్దిగా వెరైటీగా తెలుస్తుంది బాగుంది రాజు గారు నైస్ ఐడియా సో చూసారు కదండి పెసరట్టుతో చాట్ టేస్టీ టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా సహజంగా మనం చేసే పని ఏంటి అంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా ఉడికించినప్పుడు హడావిడిగా ఆ నీళ్లు తీసుకెళ్లి అలా బయటపడేస్తూ ఉంటాం దీనివల్ల మనం ఎన్ని పోషక విలువలు కోల్పోతున్నామో తెలుసా ఆ కూరగాయలు ఉడికించిన నీళ్లలో ఆకుకూరలు ఉడికించిన నీళ్లలో రకరకాల పోషకాలు ఉంటాయి వీటినన్నింటినీ కూడా మనం కోల్పోతూ ఉంటాం అలా కాకుండా ఈ నీళ్ళని మనం వేరే కూరలు ఏవైనా చేసుకుంటూ ఉంటే దానిలో కానీ లేదా సూప్స్లో కానీ వాడుకున్నట్లయితే ఈ పోషక విలువలన్నీ కూడా మన శరీరానికి సమృద్ధిగా అందుతాయి అలాగే మనం చేసుకునే ఈ కూరలకి టేస్ట్ కూడా బాగా వస్తుంది నాలుగు వెరైటీస్ చూసారు కదా మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం బజ్జీ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం శనగపిండితో చేసిన బజ్జీలతో షాజీరా తర్వాత మనకు బిర్యానీ ఆకు అండ్ టొమాటోస్ ఈ బేలీఫ్ లో పోషకులు ఏంటండి అంటే బేసిక్ గా బేలీఫ్ అంటే ఏంటండి
అది ఒక ఆకు దానిని మనం డ్రై చేసి వంటకాల్లో ఇలా వాడుకుంటాం సో ఆకు కూరల్లో ఏ రకమైన పోషకాలు ఉంటాయో మళ్ళీ దాని సన్ డ్రై చేసి మనం తీసుకుంటాం కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్స్ ఇక క్లోరోఫిల్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి దానికి మంచి అరోమాటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది అరోమాటిక్ టెండెన్సీ ఏంటంటే మీరు నూనెలో ఆకు వేయగానే మనకు ఆ స్మెల్ అనేది ఒకటి వస్తుంది కదా దానే అరోమాటిక్ హర్బ్ అంటారు సో బే లీఫ్ వంటకాల్లో వాడుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇందులో క్యాలరీస్ అడిషనల్ గా ఉంటాయండి సో చూసుకొని జాగృతగా వాడుకోవాలి తర్వాత కొబ్బరి మసాలా కర్రీ ఇందులో కూడా క్యాలరీలు మనకు కాజు ద్వారా ఎక్కువగా ఉంటాయి బట్ మిగిలినవన్నీ శనగపప్పు కానివ్వండి టొమాటోస్ కానివ్వండి కొబ్బరి కానివ్వండి ఈ మూడు ఓకేనండి కొబ్బరిలో క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా కొబ్బరి మళ్ళీ ఔషధమే కొబ్బరి నూనె కొబ్బరి అన్నీ కూడా మనకు థైరాయిడ్ గ్లాండ్ దగ్గర నుంచి కొలెస్ట్రాల్ తగ్గించడం వరకు కూడా పని చేస్తాయి లిమిట్ లో తీసుకుంటే సో ఖచ్చితంగా 100 గ్రాముల కొబ్బరిలో 500 క్యాలరీలు ఉన్నాయి అనుకోండి మనం నలుగురు తీసుకుంటే 100 క్యాలరీసే వస్తాయి కదా అలా వేసుకోవచ్చు కానీ తెలిసి తెలిసి కాజు యాడ్ చేసి మళ్ళీ క్యాలరీస్ పెంచుకోకూడదు ఈ కర్రీ డెఫినెట్లీ రికమెండెడ్ అండి బట్ ఈ చిన్న మార్పు అనేది చేసుకుంటే బాగుంటుంది ధనియా రైస్ లోని పోషక విలువలు ఏంటంటే ధనియాలు ఎండు కొబ్బరి కలిపి రైస్ తో చేసుకుంటాం ఇప్పుడు మనకు జలుబు లేకపోతే చెస్ట్ కంజెషన్ ఉన్నప్పటికీ అరగట్లేదు ఆహారం అన్ని మనకు పుల్లటి తేపులు అలాగే ఉన్నప్పుడు కూడా మనకు పూర్వం కషాయం చేసి ఇచ్చేవాళ్ళు సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ కషాయంలో ధనియాలు ఉండడం మూలాన అరుగుదలకి బాగా హెల్ప్ అవుతుంది ఏ కషాయం తీసుకోండి మీకు అందులో కొంతగా అంటే కొంత ప్రపోర్షన్ మనకు ధనియాలు కంపల్సరీగా ఉంటాయి సో 100% ధనియాలు అనేవి మన ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా ఫస్ట్ క్లాస్ గా పనిచేసే విధంగా చూసుకుంటాయి సో మనము ఫీవర్ నుంచి రికవరీ చేసేటప్పుడు లేకపోతే ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవాలన్నప్పుడు ఇలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు జలుబు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎలాగూ వర్షాకాలం సో కంపల్సరీగా మనకు అందరికీ కూడా ఈ టెండెన్సీ ఉంటుంది కాబట్టి ధనియాలు ఇలా ట్రై చేసుకోవచ్చు ఇక మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏంటంటే పెసరట్టు చెన్నా చాట్ అసలు పెసరట్టే సూపర్బ్ అండి చాలా మంచి ఐడియల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ రిచ్ ఉండాలి అంటే మనకు ఆ రోజు కావాల్సిన ఎనర్జీ ప్రోటీన్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసేయాలి మనం డిన్నర్ లంచ్ సరిగ్గా చేయకపోయినా బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలు అంటే అంత ఇంపార్టెంట్ మీల్ సో దానికి పెసరట్టు సూపర్బ్ ఎగ్జాంపుల్ తర్వాత చెన్నాతో టొమాటోలు ఉల్లిపాయలు అవన్నీ వేసి ఒక చాట్ లాగా ఈవినింగ్ టైంలో తీసుకున్నాం అనుకోండి లేకపోతే ఇదే కూడా బ్రేక్ఫాస్ట్ లో మనం ట్రై చేస్తే ఇంకా బెటర్ చెన్నా ద్వారా అడిషనల్ ప్రోటీన్ అండి మనకు క్యాలరీలో కూడా పెద్దగా డిఫరెన్స్ రాదు ఈ చాట్ మసాలా ఈ ఉల్లిపాయలు టొమాటోస్ ఇవన్నీ కూడా లిమిటెడ్ అండి క్యాలరీస్ చాలా తక్కువ సో పెసరట్టు చెన్నా చాట్ ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా కూడా మనం చూస్ చేసుకోవచ్చు ఒక పెసరట్లో 100 క్యాలరీలు ఉంటే 2-3 పెసరట్లు మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం కదా అలా కాకుండా హోల్గా ఈ చాట్ తీసుకుంటే బాగుంటుంది ఇవాళ బజ్జీ కర్రీ ఒకటి కొంచెం మనకు డైలీ డైట్కి యూస్ఫుల్ కాదండి మిగిలిన 3 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి నోట్ చేసుకొని ట్రై చేయండి ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేసారు కదా రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా మంచి డిఫరెంట్ వెరైటీస్ అవునండి బజ్జీ కర్రీ చాలా బాగుంది అండ్ పెసరట్టు చెన్నా చాట్ కూడా చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ అండి సో టేస్టీ అండ్ హెల్దీ అని చెప్పుకోవచ్చు యాక్చువల్ గా ఈ చాట్ అవునండి సో బాగున్నాయి రాజు గారు రెండు కూడా థ్యాంక్ యూ అండి ఓకే మరి చూసారు కదా వెరైటీస్ ని నోట్ చేసుకుని ట్రై చేసేయండి మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కెరాఫీనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512